అంటే గురువుల్ని పూజించడం, గురు బ్రహ్మ అన్నారు. దేవుడి తర్వాత వైద్యుడు, గురువు, వీళ్ళందరినీ మానవ రూపంలో ఉన్న దేవుడిగా మనం పూజిస్తాం. ఎందుకంటే ప్రాణాన్ని రక్షించేది వైద్యుడు, జ్ఞానం విజ్ఞానం ఇచ్చేది గురువు. మరి అటువంటి గురువుల్ని, ఉత్తమ ఉపాధ్యాయుల్ని సంస్కరించే పరిస్థితుల్లో టీచర్స్ డేని టీచర్స్ యూనియన్స్ బహిష్కరించాయంటే ఈ ప్రభుత్వం యొక్క పాలన ఏ స్థాయికి దిగజారింది అనేది ప్రజలందరూ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. గురువులు ఒకళ్ళే కాదు, ఈ వ్యవస్థలో ఎవరో హ్యాపీగా లేరు, పర్టికులర్గా ఉద్యోగస్తులు. టీచర్స్ డేని బహిష్కరించడం అంటే టీచర్ల మనోభావాలు ఏ రకంగా దెబ్బతిన్నాయి, అసలు ఆ వ్యవస్థను ఏ రకంగా నాశనం చేశారనేది కూడా ప్రజలు తెలుసుకోవాలి. బ్రాందీ కొట్ల దగ్గర లైన్లో నిలబడతాక టీచర్లను వాడిన దౌర్భాగ్య ప్రభుత్వం ఇది. ప్రపంచ దేశాల్లో టీచర్లకు ఉన్న గౌరవంలో 100వ వంతు కూడా ఈ ప్రభుత్వం టీచర్లకు ఇవ్వట్లేదు. గతంలో బతకలేక బడిపంతులు అన్నారు, కానీ ఇప్పుడు బడిపంతులుగా బతకడం కష్టంగా ఉంది. ఎందుకని, వాళ్ళ వృత్తి విద్యాబుద్ధులు చెప్పటం, అది దాదాపుగా సగం తగ్గించింది. ప్రభుత్వం బ్రాందీ షాపుల దగ్గర నిలబడండి, బాత్రూముల్లో ఫోటోలు తీయండి, లేకపోతే మిడ్ డే మీల్లో ఫోటోలు తీయండి, యాప్లో సమాచారం ఇవ్వండి, అంటే వృత్తి ఉపాధ్యాయ వృత్తి అయినా దానికి సంబంధించిన యాన్సిలరీ పనులతోనే వాళ్ళకి సగ జీవితం సగం రోజు గడిచే పరిస్థితి వాళ్ళుంది. మరి టీచర్ల డిమాండ్లు ఖాళీలు పూర్తి చేయాలని, లేదు కొన్ని స్కూళ్ళలో సౌకర్యాలు కల్పించాలని చెప్పి అడిగితే నాడు నేడు అనే స్కీమ్తో పాఠశాలలన్నీ కొత్తగా తయారు చే గదులు వేయటం, రంగులు వేయటం పెట్టారు. అది ఎవరు చేయాలా? సివిల్ ఇంజనీర్స్ చేయాలి, లేదంటే కన్స్ట్రక్షన్ ఎవరైనా ఇస్తే వాళ్ళ బాధ్యత తీసుకోవాలా? కానీ హెడ్ మాస్టర్లను దానికి బాధ్యత పెట్టి ఇసుక లారీ వచ్చినా, కంక లారీ వచ్చినా, టాపీ మేస్టర్ వచ్చినా వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి సెలవుల్లో కరోనాలో ఆ పని చేయించిన దౌర్భాగ్య ప్రభుత్వం ఇది. కరోనాలో నాడు నేడు సందర్భంగా చనిపోయిన హెచ్ఎంలు 100లో ఉన్నారు, టీచర్లు కానీ. మరి అది ఎలా ఉంటే సర్వీస్ కండిషన్స్, టీచర్స్ సర్వీస్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం మోడల్ స్కూమ్ పథకం ఎత్తేసారు, ఆ టీచర్లు అందరినీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే ప్రభుత్వంలో విలీనం చేసి వాళ్ళ జీతాలు ఇస్తుంది. ఈ ప్రభుత్వం ఏం చేసింది, మాకు వాళ్ళ భారం కాబట్టి వాళ్ళకి సరిపడా ఎస్జీటీ పోస్టును రద్దు చేసింది. ఇవాళ వేలల్లో దాదాపు 10,000 పైచీలకి ఎస్జీటీ పోస్టు ఖాళీ ఉన్నాయి, వాటిని పూర్తి చేయట్లా. ఈ ప్రభుత్వం ఒక్క డిఎస్సీ కూడా పెట్టలా. గతంలో టీడీపీ 2 డిఎస్సీలు పెట్టింది. అలాగే రేషనలైజేషన్ అంటే ఈ నూతన విద్యా విధానం అనే దాని మీద ఏదైతే క్లాసులు మెర్జ్ చేసి గతంలో ఉన్న సిస్టాన్ని ప్రాథమిక ఉన్నత విద్యా దీన్ని మార్చి ప్రీ స్కూలు, ప్రైమరీ స్కూలు, అప్పర్ ప్రైమరీ స్కూలు ఇలా వీళ్ళు రేషనలైజ్ చేయటం వల్ల దాదాపు 16,000 మంది టీచర్లు ఎక్సెస్ అని చెప్పి ప్రభుత్వం లెక్క తెలిసింది. ఒక 3,000 మందిని కొత్తగా మేము జూనియర్ కాలేజీలు పెడుతున్నాం, అక్కడ అడ్జస్ట్ చేస్తాం, మిగతా 13,000 మంది ఎక్సెస్సే కాబట్టి కొత్త నియామకాలు మేము చేయమని చెప్పి ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది. అలాగే టీచర్స్కు ఉన్న సమస్యలు, ట్రాన్స్ఫర్స్లో జరిగిన అన్యాయంతో వాళ్ళు ఎలుగెత్తి మాట్లాడారని చెప్పి వాళ్ళ మీద కక్షపూరితంగా ఇవాళ ఎన్నో చోట్ల అనేక రకమైన పనిష్మెంట్లు జరుగుతున్నాయి. మరి అతి ప్రధానమైన సమస్య టీచర్లకి, అది టీచర్లకు కాదు, టీచర్లకి ఉద్యోగస్తులకి అయిన సమస్య, సిపిఎస్ మీద ఉద్యమం చేశారని చెప్పి ఇవాళ వాళ్ళకి బయోమెట్రిక్ విధానం తీసేసి ఫేస్ అటెండెన్స్ పెట్టారు, ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్. రెండింటిలోనూ ఒకటే రిజల్ట్, అయితే ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్కి ఎక్కువ బ్యాండ్విడ్త్ ఉన్న నెట్వర్క్ కావాలి, ఎక్విప్మెంట్ కావాలి. మీ ఫోన్లో లేండి అని చెప్పి ప్రభుత్వం డబ్బాయింపు, నేను ఏ ఫోన్ కొనుక్కోవాలో కూడా ప్రభుత్వం ఏం చేస్తాయిలో లేదు, ప్రభుత్వంలో నాకు ఇష్టం వచ్చిన ఫోన్ కొనుక్కుంటా,
కాబట్టి వాళ్ళ ఫోన్లో డేటాలు మీరు మాకు అప్లోడ్ చేయండి, మీ ఫోనే వాడండి. మీరు ఆశా వర్కర్లకు ట్యాబ్లు ఇచ్చారు, అంగన్వాడీకి ట్యాబ్లు ఇస్తున్నారు. అంటే వాళ్ళు తక్కువ జీతం గల కాబట్టి ట్యాబ్లు ఇచ్చాం, ప్రభుత్వ పని మా ట్యాబ్లో చేస్తున్నారు, మీ జీతాలు ఎక్కువ కాబట్టి మీ ఫోన్లోని అటెండెన్స్ ఇవ్వండి అని ఒక వింతవాదం ప్రభుత్వం తీసుకొచ్చింది. సిపిఎస్ మీద ఉద్యమం చేశారని చెప్పి అనేక మంది మీద బైండ్ ఓవర్ కేసులు, బాండ్లు ఇవన్నీ చేసి సెప్టెంబర్ 1 జరగాల్సిన ఉద్యమాన్ని అణగదొక్కింది. మరి ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయులుంటే వాళ్ళని సన్మానించటం, టీచర్స్ డే సందర్భంగా ఏదైతే కార్యక్రమం పెట్టారో దాన్ని బహిష్కరించారు. ప్రభుత్వానికి ఉత్తమ టీచర్లు ఎలా కావాలో టీచర్లకు కూడా ఉత్తమ ప్రభుత్వం కావాలి.